नमस्ते वेलकम टू सुमन टीवी సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇందులో భాగంగా రంగం కార్యక్రమం ఎంతో ప్రత్యేకమని చెబుతూ ఉంటారు. ఈ రంగం కార్యక్రమంలో ప్రధానంగా అమ్మవారి వాయిస్ ని స్వయంగా అమ్మవారే భక్తులతో మాట్లాడేటువంటి దివ్య సందర్భం రంగమని చెప్పుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా రంగం ద్వారా అమ్మవారి వాయిస్ ని మనకు వినిపిస్తున్నటువంటి మాతంగి స్వర్ణలత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? చాలా చాలా సంతోషం మీతో మాట్లాడడం. మేము చాలా వెయిట్ చేశాము మీతో మాట్లాడాలని. ఏదైనా రాసి పెట్టి ఉండాలంటారు కదా దేనికైనా, అందులో భాగంగానే ఇది అనుకుంటున్నాము. ముందుగా అసలు ఎన్ని సంవత్సరాలు మీరు రంగ చెప్తున్నారమ్మా ఎప్పటి నుంచి? అంటే ఎన్ని సంవత్సరాలని కాదు, కాకపోతే నేను చేయబట్టి అయితే 20 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు మా తాతలు మా నాన్నమ్మ వాళ్ళు మా వంశపారంపర్యంగా వస్తుంది. మీరు చెప్పబట్టమ్మా ఎప్పటి నుంచి? 20 సంవత్సరాలు అవుతుంది. 25 అమ్మ, ప్రత్యేకంగా ఆ సమయంలో మిమ్మల్ని చూస్తే మాకు అమ్మవారే మీ రూపంలో ఉందని కనపడుతుంది. ఇక మీరే అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది, ఎలా ఉంటారు మీరు? అంటే పచ్చికుండ మీద నిలబడతారు కదా, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? తెలుస్తుంది అసలు మీకు ఏం జరుగుతుంది అనేది? అమ్మవారు వచ్చినప్పుడు ఏం తెలియదు, కాకపోతే ఇక్కడ తయారు అవడం ఒకటే తెలుస్తుంది. ఇక్కడ నుంచి మేము తయారు చేసుకొని అన్నీ అలంకరించుకుంటాం. పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుందాం, పసుపు అంత ముఖానికి చేతులకు అంత అలంకరించుకొని చీర కట్టుకొని కింద నుంచి వెళ్తాం. వడిబియ్యం మా గుడి తరపు నుంచి మా దేవస్థానం నుంచి వాళ్ళ మాకంతా వడిబియ్యం పోస్తారు. పోసినాక కింద నుంచి తీసుకెళ్తాం, తీసుకెళ్ళి పచ్చకుండ దగ్గర తీసుకొస్తారు. కుండ మీద నిలబడ్డాక అమ్మవారికి మేము మొక్కొని మేము ఆమెకు కలుసుకొని కుండ మీద కాలు పెట్టేస్తాం. కాలు పెట్టినాక మాకు ఏం జరుగుతుందో ఇంకా తెలియదు. తర్వాత మళ్ళీ ఇక ఏం తెలియదు మాకు. వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళు ఏం చెప్తున్నారు కూడా మాకు తెలియదు. మాకు వాళ్ళు ఏం అంటే ఏం ప్రశ్నలు వేస్తారు, ఏం జవాబు ఏం చెప్తున్నాను కూడా నాకు తెలియదు. సో అప్పుడు ఏం తెలియదు. తర్వాత ఎప్పుడు మళ్ళీ మీకు స్పృహ వస్తుందమ్మా, అంటే నార్మల్గా ఎప్పుడైపోతారు మీరు? నార్మల్గా ఎప్పుడంటే మొత్తం వాళ్ళు ప్రశ్నలు అడిగినాక చేసినాక ఈ అమ్మవారు వెళ్ళిపోయినాకనే మాకు తెలుస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది మరి మీకు? అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇక మనకి ఏం అర్థం కాదు. కాకపోతే ఇక అమ్మవారిని తీసుకొని వెళ్తారు నన్ను అక్కడి వరకు. అమ్మవారి దర్శనం చేసుకుంటాం, చేసుకున్నాకనే అప్పుడు అన్నది. ఈ అవకాశం నిజంగా ఎవరికి రాదు ఖచ్చితంగా. అంటే అమ్మవారు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు అంతే. అసలు అంటే ఈ ఆషాఢ మాసం అనే రోజులు మీరు ఎలాంటి నియమ నిష్టలతో ఉంటారు? అసలు నిష్టలు ఉంటాయి మాకు. ఈ ఆషాఢం స్టార్ట్ అయిందంటే అమ్మవారు ఎదుర్కొస్తారు 15 రోజుల ముందే. ఎదుర్కొచ్చినాక ఈ అప్పటి నుంచే మేము ఉపవాసం ఉంటాము. ఇంకా అమ్మవారికి ఇక మాకు కొన్ని నియమాలు ఉంటాయి, అందరిలాగా కాదు మాకు మట్టుకైతే నియమాలు ఉంటాయి. రాత్రిపూట ఏం తినొద్దు, పాలు తాగాలి. పొద్దున పుట్టినే ఇక కొంచెం లైట్గా పాలు తాగాలి, వెళ్ళిపోవాలి. అట్లా ఇక జపాలు అయితే కంపల్సరీ ఉంటాయి. అమ్మవారు జపం చేసుకునేదాకా మేము బయటికి రాము. అంటే ఈ ఆషాఢ మాసం అనే రోజు, ఆషాఢ మాసం అనేది ప్రతిరోజు కూడా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఎక్కువ ఉంటాయి మాకు. అంటే అమ్మవారిని మాకు ఒకటి ఉంటుంది, అంటే మా గురువులు చెప్పింది ఇట్లా ఉంటుంది. మాకు ఇట్లా గురువులు అని ఉంటారు. ఈ అమ్మవారికి ఎట్లయితే అమ్మవారికి మేము మొత్తం అంకితం, మేము మాతంగిలు అంటారు మమ్మల్ని. అమ్మవారికి మొత్తం అంకితం ఉంటాము. మాకంటూ ఒక గురువు ఉంటాడు, ఆయన ఏం చెప్తాడంటే ఈ అమ్మవారిని చేసుకోవాలి, ఇది చదవాలా ఇది అని ఉంటుంది. అమ్మవారిది కొన్ని నియమాలు అన్నీ చెప్తాడు, దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. మొత్తంగా ఇక్కడ మహంకాళి అమ్మవారి దగ్గర అంటే మీ పాత్ర ఏమిటి, అంటే ఏం చెప్తారు? ఇన్నేళ్లుగా ఉన్నారు కదా, ఎలా ఉంది ఇక్కడ అంటే ఏం చెప్తారు? ఏ పాత్ర అంటే ఇప్పుడు కాకపోతే మేము అమ్మవారికి సేవ చేసుకుంటాం. ఇక్కడ అమ్మవారికి సేవ ఈ 15 రోజుల మట్టుకు అమ్మవారి సేవల్లో ఉంటాం మేము. ఘటం వెళ్తుంది, ఘటంతో పాటు మేము కూడా వెళ్తాము. ఇక నేను ఒక్కదాన్నే కాకుండా నా పని పాటలు వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ నా వెనకాల ఉన్నారు రెండు, వీళ్ళందరూ పని పాటలు వాళ్ళు అందరు ఒక్కొక్క కులవృత్తి వాళ్ళు ఉన్నారు అంతా. వాళ్ళందరూ మాకు ఘటంతో పాటే ఉంటాం మేము కూడా. ఇంకా అమ్మవారి సేవ చేసుకుంటాం మిగతా 15 రోజులు. ఈ 15 రోజుల తర్వాత అప్పుడు తర్వాత నేను మట్టుకు మంగళవారం శుక్రవారం ఇక్కడికి గుడికి వచ్చి అమ్మవారి సేవ చేసుకుంటాను. వీళ్ళు మాత్రం రారు ఇంకా, వాళ్ళకి ఆ సంవత్సరానికి ఒక్కసారే ఉంటుంది వాళ్ళకి. ఇక వాళ్ళకి ఇక వాళ్ళకు ఇష్టం వచ్చినప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు నచ్చినప్పుడు వస్తారు, ఇంకా అమ్మవారే పిలిపించుకుంటుంది.
నేన మట్టుకైతే ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడే ఉంటా నేను అమ్మవారి సేవ చేసుకుంటా వెళ్తా ఒక మాట అడుగుతాను అంటే ఇన్నేళ్ళుగా ఉన్నారు కదా 20 సంవత్సరాలు పైనే అవుతుంది కదా మీరు రంగం చెప్పడం 25 ఏళ్ళ అవుతోంది నేను చేయబట్టి 20 సంవత్సరాలు మీరు భవిష్యవాణి వినిపించుకుంటూ 20 సంవత్సరాలు ఆ భవిష్యవాణి చెప్పడము 25 సంవత్సరాలు అవుతుంది కాకపోతే మా తరతరాల నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఆరు తరాల నుంచి వస్తుంది మాకు ఇప్పుడు మీరు ఆరో తరమా ఓ ఆరో తరం అంటే మామూలు విషయమా మరి ఎప్పుడైనా మీకు అమ్మవారు కనిపించడం కలలో కనపడడం గాని ఎప్పుడైనా అనిపిస్తుందా ఇన్నేళ్ళల్లో అది చెప్పకూడదు అది అంటే అనిపిస్తుంది అన్నమాట అది చెప్పకూడదు మీకు అంతేనా ఎందుకంటే ఇప్పటి రోజులల్లా అమ్మవారు అంటే అమ్మవారు అన్ని ఏ మాట్లాడతదా చేస్తదా అని ఒకటి ఉండదు వాళ్ళకు మామూలుగా ఇప్పుడు ఎట్లంటే తరం మారుతుంది కదమ్మా తరం మారుతుంది అంత నమ్మకం లేదు కొంతమందికి అయితే ఇప్పుడు అమ్మవారు మాట్లాడుతుందంటే నమ్మకం లేదు ఏ మాట్లాడుతుంది అట్లా అంటారు కానీ మాకు మట్టుకు నమ్మకం తోటి మాకు ఇక కనిపిస్తుంది మేము చెప్పకూడదు అంతేనా మరి మిగతా సమయంలో మీకు ఏంటం అంటే మంగళవారం శుక్రవారం వస్తారు మీరు ఇంకా వేరే ఏమైనా పని చేసుకోవడానికి ఉంటుందా లేదంటే అమ్మవారికి అంకితం అయిపోయి ఉండాలా మేము మొత్తం అమ్మవారికి అంకితం మేము అంతే ఇంకా మీ తరతరాలుగా అలాగే ఉన్నా మా తరతర మా ఇంట్లో మట్టుకు ఇంట్లో ఆడపిల్లలందరూ అమ్మవారికి అంకితం మా ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా కానీ అంతమంది అమ్మవారికి అంకితం కానీ బయట లేదు బయట ఏది లేదు పెళ్లి చేసుకునే లేదు అమ్మవారికి కతిక వాసంగం కట్టాలి అమ్మవారికి ఉంది అంటే ఇప్పుడు మీరు మాతంగా ఉన్నారు ఎన్ని సంవత్సరాల వరకు అలా ఉండొచ్చు అమ్మవారికి ఒకళ్ళు ఎన్ని సంవత్సరాలన్నీ ఉండది కాకపోతే జీవితాంతం అంతేనా ఇంకా జీవితాంతం ఇప్పుడు మీ తర్వాత సిద్ధమవుతున్నారా తర్వాత తరం కూడా సిద్ధమవుతోందా చాలా సంతోషం అమ్మా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా సుమన్ టీవీ ప్రేక్షకులకి అవును చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే మాతంగి అంటే మేము ఒకరొకరు అంటే ఏదో అనుకుంటారు మాతంగి ఏంది దేవుడు వస్తారు మామూలుగా తింటారు తాగుతారు అట్లా ఉంటుంది కొంతమంది అట్లా చేస్తారు కాకపోతే మాకు నియమ ఇష్టాలు ఉంటాయి అన్నీ ఉంటాయి మాకు అందరికంటే కూడా ఎక్కువ ఉంటాయి మాకు మిగతా వాళ్ళు కూడా ఉంటారు తప్పు పట్టను అంటే దేవుడు వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళలాగా కాకపోతే మాకు ఎక్కువ ఉంటాయి మాకు నియమాలు నిబంధనలు ఎక్కువ ఉంటాయి కాకపోతే మమ్మల్ని కూడా గుర్తించండి మీరు ప్రభుత్వం కూడా మాకు గుర్తించే ఒక స్థానం ఉంటే బాగుంటుంది ఖచ్చితంగా ఆ స్థానం ఉండాలనే కోరుకుంటున్నాము మాకు కూడా ప్రజల్లో కూడా ఇది తప్పు అనుకోదు అంటే అమ్మవారు వస్తుందంటే ఈ అమ్మవారికి అంకితం ఉన్నారు కానీ చెడు ఉద్దేశంతో చూడకుండా ఒక మాతంగి ఒక అమ్మవారిగా చూసి మాకు ప్రభుత్వం వాళ్ళు కానీ ఏదైనా సాయం చేసి మా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా నాకంటే కూడా చాలా బీదస్థితిలో ఉన్నారు వీళ్ళంతా కులవృత్తులే చాలామంది ఇక్కడ ఉన్నారంతా వాళ్ళు కూడా అంటే కొంచెం ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు కొంచెం దీనస్థితిలో ఉన్నారు వాళ్ళ కూడా ఏదైనా సహాయం చేస్తే మంచిదని నేను అంటాను నాకంటే నాలుగు గుళ్ళల్లో పోయి నేను అమ్మవారి దగ్గర భవిష్యత్ అని చెప్పుకొని ఉంటాను నేను నాకు కూడా కావాలా నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా కావాలి ఇక్కడ ఉన్నారు చూడండి వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా కులవృత్తులు చాలా సంతోషం అమ్మ మీతో మాట్లాడడం నిజంగా మీ అందరూ కూడా ప్రభుత్వం గుర్తించాలి సహాయం చేయాలనే కోరుకుంటున్నాను ప్రభుత్వం గుర్తించి వీళ్ళ కూడా సహాయం చేయమని నాకు కూడా సహాయం వీళ్ళందరూ కూడా సహాయం చేయమని నేను అడుగుతున్నాను అలాగేనమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మాకు సమయం ఇచ్చినందుకు మాట్లాడినందుకు సంతోషం చూస్తున్నారుగా ఆరవ తరం ఇది స్వర్ణలత గారు భవిష్యవాణి వినిపించడం కోరుకుంటున్నది ఒకటే నాతో పాటు చాలామంది ఉన్నారు వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించాలి ఇన్నేళ్లుగా అమ్మవారి సేవలోనే ఉన్నాను నేను 25 సంవత్సరాలు అవుతోంది నా తర్వాత తరం కూడా సిద్ధమవుతోంది కానీ మాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటే మేమందరం సంతోషిస్తాము అని ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే సంతోషంగానే చెబుతూ ఉన్నారు గుర్తించమని అడుగుతూ ఉన్నారు ఇది వాళ్ళ వీడియో నమస్తే